రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఎల్కి ఇస్తారు, లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు. మిగతా సివిల్ వర్కులు మొత్తం బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు, అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు. వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది, ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు. ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష. ఇప్పటివరకు దేశంలో జరిగింది. కానీ తెలివితేటలు గల్లోళ్ళు ఎట్లయితే కొట్టేయాలనో తెలిసినోళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి G2G బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెప మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష. బిహెచ్ఎల్కు 4000 మెగావాట్లు దాదాపు 29,000 చిల్లర కోట్లు, నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డ్ మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష, ఆనాడు ఒప్పందం చేశారు. బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు అధ్యక్ష? ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడవ పేపర్లు పెడుతున్నారు? ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు, 1,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి, అందులో ఫ్రాడ్ జరిగింది. చివరికి సరఫరా చేసే కంకర కాడ నుంచి, ఇసుక కాడ నుంచి, వాచ్మెన్ల కాడ నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు, పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణలో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము మీకు ఒక ఇక్కడ ఒక కా ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ₹2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ కొరియన్ కంపెనీ, బిహెచ్ఎల్ కంపెనీ, ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. జార్ఖండ్లో 18% లెస్, సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో, నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష, 2017 అధ్యక్ష, జూలై 18, 2017 సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే, సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ దుసాన్ అనే కొరియన్ కంపెనీ, ఎల్ఎన్టి కంపెనీ 3 టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష. ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష. ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 18% లెస్లా సూపర్ క్రిటికల్ 2,400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు. అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయగడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును, 4,000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష? ఆ రోజు 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి, 9 ఏళ్ళైనా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. ఆనాడు 7 కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా. 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైన వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో, ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను, అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది, యాదాద్రి భద్రాద్రిలో సబ్క్రిటికల్ టెక్నాలజీ గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్క్రిటికల్ టెక్నాలజీతోని 1,000 మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంటులో అమెండ్ చేసి,
2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి. కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష, కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. సో కాలుష్యాన్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ, విద్యుత్ ఎక్కువ, కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది. 2011 చట్టాన్ని చేసినప్పుడు 2013 ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త అని. ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది. యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపసు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే, ఎవడైనా తలమాసినోడు, ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోని. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడతాయని అయ్యండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ వాడు ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు, దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష. ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం, రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే 2018 18 నెలల్లో పూర్తి చేస్తాం అన్నట్టున్నారు అధ్యక్ష. ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీ ఇస్తా. నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే, మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం, అవసరమైతే ఎంత ఎన్ని 1000 కోట్లు ఖర్చైనా తెలంగాణకు మేము విద్యుత్ ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి ఇచ్చిండు అధ్యక్ష. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళకి పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళలో, నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష. కట్టాల్సింది ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలే, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే, పర్యావరణ అనుమతులు. పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జీటీ 16 మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు, వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది, 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది, 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది, ఇవాళ దాని అంచనా 10000 కోట్ల రూపాయలకు పెరిగింది, 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్ళు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచాయా, మరి మీరు ఇంత నిజాయితీ పరులు కదా, సత్యారు చంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం, నిరూపించుకోండి, మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది, మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష. వారి కోరిక మేరకు ఆదేశించిన, మేము అనలే, మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు, వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు. పోనీ వెంకటరెడ్డి గారు 10000 20000 కోట్లు అన్నాడు, వారు ఏం చెప్పాలి, మేము 20000 కోట్లు తినలేదా, 15000 కోట్లు తిన్నాం, మేము అట్లా కాదు, మేము సత్యహరిచంద్రుని వారసులం, నిజం చెప్తాం, తిన్న 10000 ఎంతో చెప్పాలి కదా అధ్యక్ష. మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది. ఏమని, మేము దొరికిపోయినాం, మా దోపిడి బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. ఏమని, అసలు విచారణే వద్దని, విచారణ కావాలన్నది వాళ్ళే. ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు,
వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు, ఎందుకంటే సెగదలగంగానే ఆయన వద్దని కోర్టుకోండి. కోర్టు ఏమన్నది అధ్యక్ష, చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే, మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు. ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతున్నారు అధ్యక్ష. బిహెచ్ఎల్ సివిల్ పనులు ఇప్పుడు చేసింది అధ్యక్ష, వాళ్ళకి అనుభవం ఉందా? బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష, ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు సివిల్ పనులు చేయరు. ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్ట్ కూడా బీఓపి అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్, సివిల్ వర్క్లు మొత్తం టెండర్లు పిలుస్తారు. వీళ్ళ తెలివితేటలంతా ఇక్కడనే ప్రదర్శించారు అధ్యక్ష. మొత్తం గంపగుత్తగా బిహెచ్ఎల్కి ఇచ్చారు, బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ రేట్లతో 18% లెస్లో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు అంచనా రేట్లకు ఇచ్చారు. ఇవాళ 40,000 కోట్లు అయింది అధ్యక్ష. 40,000 కోట్ల మీద 18% అంటే ఎంత పోయినట్టు అధ్యక్ష, దాదాపుగా 8,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది. ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి? దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? ఇవాళ తెలంగాణకు చీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు 53.46% ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్లో రాజు కేసు వేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకరావు గారు. నేను దయాకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో కేసు వేసి తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుతుంది, మీ కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు మేమందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికి వీల్లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష. ఆయన ఏందో ఆయన గురువు, ఈయన గురువు, ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా కాబట్టి తెలంగాణలో ఏందో అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాక ఎవరు అవకాశాలు ఇస్తే, ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం మీది. కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రీ. వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం. అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష, నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు విలువ పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతుంది ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం. మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. నిన్న మన అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు, ఎట్లాగో వారు గుర్తు చేసారు, విచారణకు కొత్త చైర్మన్ నియమిస్తా అధ్యక్ష.